సరే, ప్రజల్లో కంటే అబద్ధాలు చెప్తాం, ఏదైనా ప్రచారం చేస్తాం, అధికార గణం మాది, మీడియా అంతా మాది, సోషల్ మీడియా అంతా మాదే కాబట్టి మేము ఏది చెప్తే అది వాళ్ళు నమ్మేస్తారు అని ఒక భ్రమలో ఉండి 2019 నుంచి 24 వరకు అధికారంలో ఉన్నప్పటికీ ఒక భ్రమలో ఉండి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేశారు. సార్, అధికారం ప్రజలు ఎలాగో పీకేశారు, పీకేసిన తర్వాత కూడా మాదే ఉంది మొత్తం అంతా, మేం చెప్పిందే అంతా అన్నట్టుగా వాళ్ళు ఉన్న న్యాయస్థానాల దగ్గరకు వచ్చేసరికి మాత్రం అటు అధికారంలో ఉన్నా ఇప్పుడు మామూలుగా ఉన్న తిప్పలు మాత్రం తప్పట్లేదు. ముఖ్యంగా రెండు సంఘటనలకు సంబంధించి హైకోర్టు చాలా కీలకమైనటువంటి తీర్పును వెలువరించింది. తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నివాసం మీదకి దాడికి వెళ్ళినటువంటి జోగి రమేష్కి ముందస్తు బెయిల్ నిరాకరించింది. ఇది మాత్రమే కాకుండా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరిలో ఉన్నటువంటిది, దానికి సంబంధించి దాని మీద దాడి ఎలా జరిగింది ఏంటి అన్నటువంటిది ప్రజా సమూహంలో ఉంది. ఆ దాడి ఎవరు చేశారు అన్నటువంటిది కూడా ప్రజలకు బాగా తెలుసు. సో వాళ్ళందరూ కూడా, ఆ నిందితులందరూ కూడా కోర్టుకి ముందస్తు బెయిల్ కోసం వెళ్తే అక్కడ కూడా చిరిగిపోయింది చీటీ, కుదరదు అని స్పష్టంగా చెప్పింది. లేదు, మాకు అరెస్ట్ కాకుండా 2 వారాల పాటు సమయమైనా ఇవ్వండి, మేము సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకుంటామంటే దానికి కూడా విచారణకు నిరాకరించింది. సో ఈ విధంగా వాళ్ళ కర్మ కాలింది, రేపో మాపో జైలుకి సిద్ధమవుతున్నారు. సో ఓవరాల్గా అసలు ఈ వ్యవహారంలో ఏం జరిగింది ఏంటి అన్నదాని మీద మా ప్రతినిధి ప్రసన్న వివరాలు అందజేస్తారు. ప్రసన్న, అంటే ఓవరాల్గా ఇవాళ హైకోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్ రెండింటికి సంబంధించి తిరస్కరించింది. అందులో ఒకటి జోగి రమేష్కి సంబంధించి చంద్రబాబు నివాసం, ప్రస్తుత ముఖ్యమంత్రి అప్పుడు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నివాసం మీద దాడికి సంబంధించి ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కరించింది. యాక్చువల్గా ఆయన అగ్రిగోల్డ్ వ్యవహారానికి సంబంధించి జోగి రమేష్ కుమారుడు ఆల్రెడీ ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. జోగి రమేష్ కన్సల్లంలోనే అగ్రిగోల్డ్ వివాదం కూడా జరిగింది. ఆ భూమి అమ్మకంలో కొన్ని ముడుపులు కూడా చేతులు మారాయని ఆల్రెడీ ఇప్పటికే ఒక కేసు నమోదైంది. దాంట్లో ఆయన డిఫెన్స్ లో పడ్డ వెంటనే ప్రస్తుతం ఈ చంద్రబాబు ఇంటి మీదకు దాడికి సంబంధించిన కేసులో ముందస్తు బెయిల్ అప్లై చేస్తే కోర్టు నిరాకరించిన పరిస్థితి కనిపిస్తుంది. మరి ఈ విషయంలో జోగి రమేష్ ఏ రకంగా ముందుకెళ్తారు లీగల్ గానే చూడాలి. నెక్స్ట్ టీడీపీ కేంద్ర కార్యాలయం మీద దాడికి సంబంధించి కూడా అటు నలితం సురేష్ ఉన్నాడు, లేళ్ల అప్పరెడ్డి వీళ్ళు ప్రధానంగా ఉన్నారు కాబట్టి దీనికి సంబంధించి కూడా ముందస్తు పిటిషన్ ని నిరాకరించింది. రెండింటి విషయంలో వైసీపీ నాయకులు కిందకు మీరు చెప్పినట్టు కొంత డేంజర్ జోన్ లో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఆల్రెడీ ఇప్పటికే అనేక రకాలైన కేసులు అధికారంలో ఉన్నప్పుడు ఇష్టారాజ్యంగా వ్యవహరించినప్పుడు కొన్ని కేసులు చుట్టుముట్ట అవన్నీ ఇబ్బందికరంగానే మారాయి. దాంతోపాటు ఈ రెండు కేసులు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. అసలు చంద్రబాబు నివాసం మీద దాడి చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, చంద్రబాబు నివాసం మీద అకారణంగా దాడికి వెళ్లారనే ఒక వాదన, ఒక అభిప్రాయం కూడా ఉంది. అలాంటి దాంట్లో ఆ వాదన ఉన్న సమయంలోనే ముందస్తు బెయిల్ పిటిషన్ నిరాకరించడం కూడా ఒక రకంగా మయస్సునే చెప్పుకోవచ్చు. ఇక టీడీపీ కేంద్ర కార్యాలయం మీద కూడా, ఒక రాజకీయ పార్టీ కార్యాలయం మీద ఇంకో రాజకీయ పార్టీ వెళ్ళడం అనేది ఒక ఆసక్తికరమైన విచిత్రమైన చర్చ కూడా జరిగింది అప్పట్లో. ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందని దీని మీద వెళ్ళటం, ఇందులో కూడా ముందస్తు బెయిల్ పిటిషన్ లేకపోవడం, బెయిల్ లేకపోవడం అనేది కూడా చర్చనీయాంశంగా మారిందని మనం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ ప్రసన్న. సో ఇది ఇవాళ డిబేట్ అంశం. జైలుకి మరి వీళ్ళు సిద్ధమా, ఎందుకంటే ఏ క్షణానైనా అరెస్ట్ చేయడానికి పోలీసులు సిద్ధంగా ఉన్నారు అని తెలుస్తున్నటువంటి అంశం ఒకటైతే, వైసీపీ నేతలు కూడా దానికి తగ్గట్టుగానే పరారీలో ఉన్నారు అన్నటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. సో డిబేట్లోకి ఎంటర్ అవుదాం. మనతోటి అడ్వకేట్ దద్దాల జగదీష్ గారు ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి పెరుమాళ్ల మధు గారు ఉన్నారు. ముందుగా పాపం వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఒక చిన్న సానుభూతి, అంటే వాళ్ళు ఎంత భయపడుతున్నారు అనే దానికి తార్కాణంగా ప్రస్తుతం జరిగినటువంటిది ఈ డిబేట్ అనుకొని దీని మీద వాళ్ళు ఏమైనా వివరాలు చెప్తారేమో అని చెప్పి మా కోఆర్డినేషన్ వాళ్ళు మేము ట్రై చేస్తూ ఉంటే మా కడుపులో నొప్పి వచ్చింది, మేము రాలేము, మాకు ఫలానా చోట ఇంకో కార్యక్రమం ఉంది, మేము అక్కడికి వెళ్ళాలి, లేదంటే ఎందుకయ్యా మమ్మల్ని అనవసరంగా కెలుకుతారు అన్నటువంటి మాటలే వస్తున్నాయి. అంటే చిన్నపిల్లాడు స్కూల్కి వెళ్ళను అని ఏ విధంగా మొరాయిస్తాడో అలాగ కనీసం టీవీ ఛానళ్ళలో, పబ్లిక్లోకి వెళ్తే వాళ్ళు కొడతారో తిడతారో ఏంటో అనేది తెలీదు, బట్ టీవీ ఛానళ్ళలో ఎక్కడో దూరంగా 4 గోడల మధ్యలో కూర్చునైనా వచ్చి మీ అభిప్రాయం ఏంటో చెప్పండి అని అడిగినా కూడా ఈరోజు వాళ్ళు భయపడుతున్నారంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉందనేది ఊహించుకోవచ్చు. మధుగారు, ముందుగా ఒకసారి ఆ రోజు జరిగినటువంటి ఘటనలను గుర్తు చేసుకుందాం. ఒకటి, విమర్శ ప్రతివిమర్శ అన్న దాంట్లో పట్టాభి గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో మాట అన్నారు, దానికి లేనటువంటి అర్థాలని వాటిని కూడా తీసుకొని దాని మీద నిరసన తెలియజేయడానికి వినతి పత్రం అంటూ జోగి రమేష్ సుమారుగా 100 పైచిలకు కార్యకర్తలతోటి వీళ్ళతోటి, అంటే నిరసనకి ఎవరన్నా కాగితాలు తీసుకొస్తారు, లేదు అంటే మెగాస్టార్ పద్ధతిలో గులాబ్ పువ్వులు తీసుకెళ్తారు, మరి ఈయనేంటో కర్రలు రాడ్లు ఇవి తీసుకుని వచ్చారు ఆ రోజు,
ముందు దాని మీద మీరు ఏమంటారు చెప్పండి. ముందుగా 369 న్యూస్ ఛానల్లో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఈ ప్యానెల్లో ఉన్న ప్రతి ఒక్కరికి నమస్కరిస్తూ, నా పేరు పెరుమాల్ మధు, రాష్ట్ర అధికార ప్రతినిధి. ఈరోజు నీతులు చెప్పే వైఎస్ఆర్సీపీ నాయకులు, మీరు చెప్పినట్టు దాంకొని తిరిగే కొందరు వైఎస్ఆర్సీపీ నాయకులు వాళ్ళ నాయకత్వం కోల్పోవడానికి, దాంకొని తిరగడానికి జగన్ కారణం. జగన్ దగ్గర మెప్పు కోసం పోటీ పడి అభివృద్ధి చేయకుండా రాజకీయాన్ని దౌర్జన్యానికి వాడుకున్నారు. పట్టాభిగారు చేసిన వ్యాఖ్యలకి నువ్వు జవాబు మీడియా ముందు చెప్పు, ప్రజలకు చెప్పు. పట్టాభి గారు ఏదో మాట్లాడారని బాబు గారి ఇంటికాడికి వచ్చి రాయలు కొయ్యలు ఎత్తుకొని దాడికి వస్తే దాన్ని నిరసన అనడానికి మేము ఒకటే చెప్తున్నాం. అప్పుడు పోలీసు యంత్రాంగం జగన్కి తొత్తుగా మారి రాష్ట్రాన్ని రామణ కాస్టగా చేసేదానికి సహకరించిన కొందరు పోలీసులు ఈరోజు కూడా కోర్టు చుట్టూ తిరుగుతున్నారు, ఉద్యోగాలు వదిలేసి ఇంట్లో కూర్చున్నారు. మేము అడిగేది ఒకటే, చంద్రబాబు నాయుడు గారు ఒక సిద్ధాంతం కలిగిన వ్యక్తి, రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి. ఈరోజు పార్టీ కార్యాలయం, నేను చెప్పేది టీడీపీ పార్టీ కార్యాలయం కాదు, టీడీపీ ఇన్స్టిట్యూట్. మాకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అదొక దేవాలయము, మాకు ఒక ఇన్స్టిట్యూట్. అది మమ్మల్ని తీర్చిదిద్దేదానికి, జగన్మోహన్ రెడ్డి లాగా దాడులు చేసేదానికి కాదు. పార్టీ ఆఫీసులు దాడులు చేసే ముందు పన్నాగాలు పడేదానికి కాదు, కొయ్యలు దాచిపెట్టుకునేదానికి కాదు, రాయిలు దాచిపెట్టుకునేదానికి కాదు పార్టీ కార్యాలయం పెట్టుకునేది. మేము చెప్పేది మా పార్టీ కార్యాలయం, మాకు ఇన్స్టిట్యూట్. మేము చదువు ఎలా చదువుకుంటామో, పార్టీ కార్యక్రమాలు ఎలా చేయాలి, పార్టీ కార్యక్రమాలు చేయాలంటే పబ్లిక్లో పోయే నాయకుడు ఎలా ఉండాలి, వాళ్ళ పద్ధతులు ఏమి, ప్రజలకు ఎలా గౌరవించాలి అనే ఇన్స్టిట్యూట్ అది అండి. ఆ దేవాలయం మీద దాడి చేయడం ఒక, మేము ఒకటే చెప్తున్నాం, ఈరోజు దేవుడు ఎక్కడో లేదండి. ఒక మనిషి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వాడిని ఆదుకునేవాడు, వాడిని కౌగిలించుకొని వాళ్ళకి ధైర్యం చెప్పేవాళ్ళే దేవుడు అండి. ఆ దేవుడు లాంటి మనస్తత్వం ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీ కలియుగ దైవ శ్రీ వెంకటేశ్వర స్వామి పునర్జన్మించారు. వేలాది మంది లక్షలాది మంది ఇలాంటి విపత్తు వచ్చినప్పుడు కానీ, వాళ్ళని ఆదుకునేదానికి కానీ ఇలాంటి కనబడే దేవుడు ఒకరు ఉన్నారని మీరు చేతులు ఇచ్చి దండం పెట్టుకునే పరిస్థితిలో ఉన్నప్పుడు రాజకీయం కోసం ఆయన మీద దాడి చేసి నిరసన అనడం, వీళ్ళు చేసింది పెద్ద తప్పండి. ఈరోజు పెద్ద తప్పు చేసి ఈరోజు దాంకొని తిరిగేదానికి వాళ్ళు తప్పులు ఎదుర్కొంటా ఉంటే, ఈరోజు భయపడి బతకాల్సిన పని ఏర్పడిందంటే మంత్రుల కానించి ఎమ్మెల్యేల కానించి ఎవరు పాపం అండి? జగన్మోహన్ రెడ్డి పాపం. ఈరోజు మేము ఒకటే వాళ్ళకి సలహా ఇచ్చేది, అయ్యా మీరు హైకోర్టు సుప్రీంకోర్టు పోవాలని మాకు పర్మిషన్, ఇవన్నీ అవసరం లే, దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి చెప్పండి, మీరు కోర్టుకు పోయి విన్నవించుకోండి, జగన్మోహన్ రెడ్డి చెప్తేనే మేము చేశాము, జగన్మోహన్ రెడ్డి కనుసైన్యంలో జరిగింది, ఆ రోజు పార్టీ కార్యాలయం నుంచి వచ్చిన మెసేజ్ వల్లే మేము దాడి చేశాము అని చెప్పండి, మీరు రిలీఫ్ అయిపోతారు. పార్టీ కార్యాలయం దాడి మీద మళ్ళీ మాట్లాడదాం, ముందుగా అసలు ఆ ఇంటి మీద కంటే ఒక జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఉన్నటువంటి ఒక వివిఐపీ, రాష్ట్రానికి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి, సరే ఇప్పుడు నిరసన తెలియజేయచ్చు, ఒక పార్టీ అధినేతగా ఉన్నాడు కాబట్టి, ఆ పార్టీ ప్రతినిధి ఒక మాట మాట్లాడాడు కాబట్టి దాని మీద నిరసన తెలియజేయాలంటే గౌరవ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేతకి అని ఒక లెటర్ రాసి రిజిస్టర్ పోస్ట్లో వేస్తే అయిపోయింది. లేదు అలాంటి మీడియా వాళ్ళు ఉన్న మీడియా ప్రతినిధులకు రిలీజ్ చేస్తారు కదా, మీడియా లెటర్స్ అని రిలీజ్ చేస్తారు కదా పత్రికా ప్రకటనలని. అలాగా ఇక ఈ నిరసనగా మేము ఇది చేస్తున్నాం, వినతి పత్రం ఇస్తున్నాం అంటే అయిపోయింది, దానికి 100 మందిని 1000 మందిని తీసుకుని వెళ్ళడం దేనికి? నిజంగా ఆ రోజు గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్లో ఉన్న పరిస్థితి ఏంటంటే, సరే మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అయ్యారనేది పక్కన పెడితే, ఎన్ఎస్జీ కమాండర్స్ ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు గారి భద్రత కింద, దే ఆర్ రెడీ టు ఓపెన్ ద ఫైర్. అది జరుగుంటే మరి ఎంతమంది ప్రాణాలు పోయేవి? ఆ మాత్రం ఇంగిత జ్ఞానం అనేది వాళ్ళకి లేదా? అవునండి, 100% అండి, ఇది పెద్ద ద్రోహం అండి. ఎందుకంటే 70 పదులు దాటిన వ్యక్తి, జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్న వ్యక్తి, ఏ మచ్చలేని నాయకుడిని,
ఈరోజు పోలీసులతో సపోర్ట్తో తీసుకొని వాళ్ళ తొత్తులుగా మారిన పోలీసులు ఒక నిరసన అని చెప్పడము, రాయలతో కొట్టడం అండి నిరసన. తిరుపతిలో కూడా ఒక రాయితో కొట్టారు, రాయలతో కొట్టడం నిరసన. ఎదురు తిరిగి అడ్డుపడి కొయ్యలు ఎత్తుకొని దౌర్జన్యం చేయడం ఒక నిరసన. నిరసన అనే పదానికి అర్థం లేకుండా నిరసన అనే సాకు పెట్టుకొని దౌర్జన్యాలు చేసిన వాళ్ళు ఈరోజు శిక్షించబడతారండి, కోర్టు ద్వారా శిక్షించబడతారు. వాళ్ళు చేసిన పాపాలు, వాళ్ళు చేసిన ఘోరాలు ఈరోజు న్యాయస్థానంలో, ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఏమైతే పోలీసుల్ని మీ తొత్తులుగా వాడుకున్నారో అదే పోలీసులు న్యాయం కోసం స్వేచ్ఛగా తప్పు చేసినోడిని శిక్షించేదానికే పోలీస్ వ్యవస్థ అని నిరూపిస్తారు. మీ చేసిన ప్రతి ఒక్క తప్పుకి జైలు పాలు అవడం ఖాయం అని కూడా మేము తెలుగు యువత తరఫున తెలియజేసుకుంటున్నాం. జగదీష్ గారు సార్, సో ఇక్కడ అంటే ముందుగా ఒక వ్యక్తి మీద దాడి అన్నటువంటి పాయింట్కి తీసుకొస్తే, అంటే ముందు స్టార్టింగ్లోనే చెప్పాను కోర్టుల్లో మాత్రం వీళ్ళకి వ్యతిరేకంగానే అన్నీ జరుగుతున్నాయి, అంటే వీళ్ళు చేసేది న్యాయపరంగా ఏది లేదు అన్నది స్పష్టమవుతోంది. అటు అధికారంలో ఉన్నా లేదు ఇటు ప్రతిపక్షంలోకి వచ్చిన, అంటే ప్రతిపక్షం కాదనుకోండి అయినా సరే ఆ మాట అనుకోవాలి కాబట్టి, ఎందుకు వీళ్ళకి ఇంకా ఏదో చేసేయాలి, మేము అవసరమైతే సుప్రీంకోర్టుకి వెళ్తాం ఓడిపోతాం అని తెలిసి వీళ్ళు ఎందుకు ఇలా వెళ్తున్నారు? అసలు ఇంకొక పాయింట్ అడగాలి ఏంటంటే, ఇన్నర్ రింగ్ రోడ్ కేసు కానీ, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కానీ, లేదు అమరావతిలో అసైన్డ్ ల్యాండ్స్కి సంబంధించిన పెట్టిన కేసు కానీ, ఇతరత్ర ఈ ఫైబర్ నెట్కి సంబంధించి మొత్తం 6-7 కేసులు పెట్టారు, దేంట్లోనూ సాక్ష్యాధారాలు కనిపించలేదు, కానీ ముందు తీసుకెళ్లి 53 రోజుల పాటు ఒక 14 ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తిని లోపలేసి కూర్చోబెట్టారు, మరి బహిరంగంగా ఆయుధ ప్రదర్శన చేసుకుంటూ నిరసన పేరుతో దాడి చేయడానికి వెళ్ళినటువంటి ఈ సదరు జోగి రమేష్ అనే ఒక మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యేని ఈ పాటికి అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి కదా, ఎందుకని అవి జరగలేదంటారు? సార్, పవన్ కృష్ణమూర్తి గారు, ముందుగా మీకు న్యూస్ 360 ఛానల్ వారికి, అలాగే మన టీడీపీ నాయకులు మధు గారికి అందరికీ నమస్కారం అండి. సార్, మనం ఇప్పుడు లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుకుందాం, లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుకుందాం, కోర్టుల వ్యవహారం గురించి కూడా మాట్లాడుకుందాం ఇప్పుడు జరుగుతున్న పరిణామాల విషయంలో. వాస్తవంగా ఏపీ రాజకీయాల గురించి ఒక్క ముక్క మాట్లాడి మిగతా విషయంలోకి వెళ్దాం. ఏ విధంగా అయితే క్రీస్తు శకము క్రీస్తు పూర్వం అని మనం అనుకుంటున్నాము, క్రీస్తు పూర్వం, క్రీస్తు పుట్టిన తర్వాత, క్రీస్తు పుట్టకముందు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైసీపీ ఆరంగేటం చేసిన, చేయడానికి ముందు, చేసిన తర్వాత, విలువలు లేకుండా, చట్ట నిబద్ధత లేకుండా, రాజ్యాంగం అంటే విలువ లేకుండా, పోలీస్ యంత్రాంగం అంటే పోలీస్ వ్యవస్థపై నమ్మకం లేని వాళ్ళు, జ్యుడిషియరీ వ్యవస్థపై నమ్మకం లేనటువంటి వాళ్ళందరూ రాజకీయాల్లోకి వచ్చేస్తారు. ఈ దౌర్భాగ్యపు అరంగేటంతో రాజకీయాలే పూర్తిగా భ్రష్టు పట్టుకుపోయినా ఇది కాదని లేని సత్యం. వాస్తవంగా ఒక డాక్టర్ రాజకీయాల్లోకి వచ్చాడనుకోండి, అతనికి ఆ వృత్తిపైన ఒక అవగాహన ఉంటుంది, అతను రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా ఆరోగ్యం విషయంలో అవచ్చు, హాస్పిటలైజ్డ్ అయినప్పుడు వాళ్ళు ఏ విధంగా ఆదుకోవాలి, వాళ్ళ ఆర్థిక పరిస్థితికి తగినట్టుగా ఏ విధంగా ప్రభుత్వం సాయం చేయాలి, ఇలాంటి వాటిపైన ఆలోచిస్తుంది. ఒక ఇంజనీర్ రాజకీయాల్లోకి వచ్చారనుకుంటే రాష్ట్రంలో ఇరిగేషను లేదు, అతనికి సంబంధించిన నాలెడ్జ్ని ఇంప్లిమెంట్ చేసి రాష్ట్ర అభివృద్ధికి అతని వంతు, అతను ఏదైతే చదువుకున్నాడో దాని వంతు. అదేవిధంగా క్రిమినల్ రాజకీయాల్లోకి వస్తే అవుతుంది, క్రిమినల్స్ పెరుగుతారు. అయితే ఇక్కడ లాయర్ గారు చెప్పినప్పటికీ, అటు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పినప్పటికీ ఇది జరిగింది అని అంటున్నారు. కొన్ని విషయాలు మళ్ళీ ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి ఏంటంటే, సరే ఒక వ్యక్తి విమర్శించాడు అధికారంలో ఉన్న వాళ్ళని, ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తి విమర్శించాడు, వాళ్ళ ప్రతినిధి విమర్శించిన దానికి అది ఇదర్ శాసనసభలో దాని మీద సమావేశం జరిగినప్పుడు ఏంటయా మీరు చేసేది, మేము ఇంత గొప్పగా పనిచేస్తుంటే మీకు పనిపాటు లేదా, ఇలాంటి విమర్శలా మీరు చేసేది అని చెప్పడం తప్పులేదు. ఒక మీడియా ముఖంగా వచ్చి మీడియా ప్రతినిధులందరినీ కూర్చోబెట్టి, నేను రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇంత పని చేస్తూ ఉంటే ఇదిగో వీళ్ళు ఇలాంటి విమర్శలు చేస్తున్నారు, సో ప్రజలు మీరే ఆలోచించుకోవాలి అని చెప్పడంలో తప్పులేదు. ఎవరైతే రాష్ట్ర శాంతి భద్రతల కోసం, రాష్ట్ర ప్రజల కోసం జరిగినటువంటి కొన్ని పోరాటాల్లో, జరిగినటువంటి సంఘటనల్లో అసూలు బాసినటువంటి పోలీస్ అమరవీరులు ఉన్నారో, ఆ పోలీస్ అమరవీరుల సంస్మరణ సభలో భర్తలను పోగొట్టుకున్నటువంటి భార్యల ముందు, కొడుకుల్ని పోగొట్టుకున్నటువంటి తల్లుల ముందు, తండ్రిని పోగొట్టుకున్నటువంటి పిల్లల ముందు ఒక అసభ్యకరమైనటువంటి, కనీసం
నోటితో చెప్పలేం, చేతల్లో రాయలేనటువంటి ఒక పదాన్ని, ఒక దానికి అర్థం ఏంటి అంటూ వివరిస్తూ అక్కడ, అంటే అక్కడ మన కోసం కష్టపడి వాళ్ళు చనిపోయారయ్యా, వాళ్ళని మనం సంస్మరించుకొని వాళ్ళకి సంతాపం ప్రకటించి వాళ్ళ కుటుంబాలకి పెద్ద దిక్కుగా మనం ఉన్నామని చెప్పుకునేటువంటి ఆ పోలీస్ సంస్మరణ సభలో వ్యక్తిగత విషయాలు మాట్లాడే స్థాయికి దిగజారిపోయినటువంటి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు, ఆ తర్వాత మళ్ళీ ఏంటి, నన్ను ఎవరైనా విమర్శిస్తే బీపీలు వచ్చేస్తాయి వాళ్ళకి, నా కార్యకర్తలకి అభిమానులకి బీపీలు వచ్చేస్తాయి, బీపీ ట్యాబ్లెట్లు పంచాల్సిందిగా, కరోనాలో బ్లీచింగ్ పౌడర్ చల్లినట్టు, నిరసన అన్న పేరుతోటి దాడులకు పంపిస్తారా, దీనికి జైల్లో వేయకూడదా, ముందస్తు బెయిల్ కావాలా, మీకు ఒక న్యాయం వేరే వాళ్ళకు ఒక న్యాయం. జగన్మోహన్ రెడ్డి పనికి మాలిన ముఖ్యమంత్రి, జగన్మోహన్ రెడ్డికి అసలు పాలన తెలియదు అని ఒక సామాన్యుడు విమర్శిస్తే వెంటనే 0 FIR, ఎక్కడున్నాడో వెతకండి, పట్టుకోండి, తీసుకెళ్ళండి, లోపలేసేయండి, కాళ్ళు చేతులు విరక్కొట్టేయండి, కనిపించినా కనిపించకపోయినా. ఇంత స్థాయిలో క్రౌర్యాన్ని చూపించి ఇప్పుడు అధికారం పోయిన తర్వాత మళ్ళీ కోర్టులను అడ్డం పెట్టుకొని, లేదంటే కులాన్ని అడ్డం పెట్టుకొని దిగజారుడు దిక్కుమాలిన రాజకీయాలు చేయడాలా? జగదీష్ గారు, సార్ చెప్తున్నాను, ఒక ఆర్థిక నేరస్తుడు, ఒక చట్టాలపై నమ్మకం లేని వ్యక్తి రాజకీయాలకు రావడం, ఓ పార్టీ పెట్టడం, అతని స్వలాభం కోసం, తన బురద కడుక్కోవడం కోసం, తన కేసులను మాఫీ చేసుకోవడం కోసం ఏ స్థాయికి దిగజారిపోయాడో ప్రబల నిదర్శనం వైసీపీ పార్టీ. ఈ డిబేట్ లో ఒక వైసీపీ నాయకుడు ఉంటే కనీసం అతనితో కనీసం కాస్త 4 మాటలు మాట్లాడే అవకాశం ఉండేది, అది కూడా రాలేని వాళ్ళ దౌర్భాగ్యానికి సంతాపం తెలుపుతాను. అది నేను చట్టాలు మన హైకోర్టు ఈ 5 ఏళ్ల కాలంలో వీళ్ళని ఎన్నిసార్లు లెక్కలేనిసార్లు మొటికాయలు వేసింది. మొటికాయలు అనడం కంటే కూడా మొదలైతే మొటికాయ, ఆ తర్వాత చెంపదెబ్బ, ఆ తర్వాత చెప్పు దెబ్బ కూడా అనొచ్చు. ఒక జుడిషియరీ సిస్టాన్ని అతలాకుతలం చేసిన ఘనత ఈ వైసీపీ నాయకులు దక్కుతుంది. ఒక పోలీసు వ్యవస్థని, ఒక ఐపీఎస్ స్థాయి నాయకుల్ని బజారు మనుషుల స్థాయికి దిగజార్చిన ఘనత ఈ వైసీపీ నాయకులకు దక్కుతుంది. ఒక ఐఏఎస్ ఆఫీసర్ని ఆర్థిక కుంభకోణాల్లో మాఫియాగా తయారు చేసిన ఘనత ఈ వైసీపీ పార్టీకి దక్కుతుంది. వీళ్ళకి చట్టం అంటే గౌరవం లేదు, ప్రజల కష్టాలపైన నిబద్ధత లేదు, రాజకీయం కేవలం ఆర్థికంగా దోచుకోవడానికి తన వంతు కృషి చేయడం తప్ప ఈ పార్టీ చేసింది ఏమీ లేదు. అయితే ఇక్కడ కూడా ఒక కూటమి ఉంది, అది ఎలాంటి కూటమి, ఇప్పుడు కూటమి అధికారంలో ఉంది అది వేరే విషయం, ఈ వైసీపీలో కూడా ఒక కూటమి ఉంది, అది ఎలాంటి కూటమి, ఆడవాళ్ళని వేధించడానికి ఒక రింగ్ ఉంది, అదేవిధంగా వాళ్ళని ఎదిరించి వాళ్ళని విమర్శించిన వాళ్ళని కాళ్ళు పగలు కొట్టి తల పగలు కొట్టి వాళ్ళని వీపు పగలు కొట్టడానికి ఒక వింగ్ ఉంది. ఈ వింగ్లన్నీ కలిస్తే వైసీపీ, ఇది ఒక క్లబ్ అనమాట, వైసీపీ క్లబ్, అరాచక శక్తులన్నీ కలిసి ఓ పార్టీగా వేయబడితే అది వైసీపీ అవుతుంది. ఒక బీజేపీ అనుకున్న, ఒక సెంట్రల్ పార్టీ ఏదైనా, ఇప్పుడు జాతీయ పార్టీలు కాంగ్రెస్ అనుకుంటే విద్యార్థి విభాగం, వాణిజ్య విభాగం, ఇలా విభాగాలు ఉంటాయి. అంటే ఆ విభాగాలకు కొంత నాయకులు ఎన్నుకొని ప్రజలకు ఏ విధంగా సాయం చేయొచ్చు, దీనిపైన డిస్కషన్స్ ఉంటాయి. ఇప్పుడు బీజేపీకి ఆర్ఎస్ఎస్ ఉంది, అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి, వీళ్ళకి అలాంటివేం లేదు, ఎవరిని మట్టి పెట్టాలి, 10 మంది 16 మంది ఐపీఎస్ లో ఒక ఆడ కూతుర్ని, ఒక బాంబేకి చెందిన ఒక సినీ నటిని వేధించడానికి ప్లైట్కి వెళ్తారా? మీకు అసలు మీరు చదువుకునే చదువులకు విలువలు ఉన్నాయా? మీరు ఐపీఎస్ అని చెప్పుకోవడానికి సిగ్గుపడడం లేదా? మీరు ఈరోజు మీ ఫ్యామిలీలో ఐపీఎస్ గా ఉండి ఒక ఆడబిడ్డని వేధించడానికి రాత్రి బొగలు గెస్ట్ హౌస్ లకు వెళ్తారా మీరు? అంటే అది అది కొత్త ఇష్యూ కాబట్టి దాన్ని దాన్ని ఆల్రెడీ మాట్లాడుకున్నాం, దాన్ని పక్కన పెడితే చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడికి సంబంధించి, అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లేదంటే అంతకుముందు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కోడికత్తి డ్రామా అనేది ఒకటి జరిగింది ఎయిర్పోర్ట్లో, ఎన్ఐఏ వాళ్ళు దాన్ని ఇచ్చేశారు, అందులో నిందితుడు అని చెప్పి పాపం 5 ఏళ్ల పాటు, 5 ఏళ్ళు దాటిన తర్వాత కూడా బెయిల్ రాకుండా చేసి మొత్తానికి జైల్లోనే ఉండేలా చేశారు జగన్మోహన్ రెడ్డి. తర్వాత ఈ గులకరాయి కేసు, మరి గులకరాయి కొట్టించుకున్నారో కొట్టుకున్నారో ఏంటో తెలియదు, మరి దాంట్లో ఉన్న కాన్స్పరసీ ఏంటో మనకి ఇంకా బయటికి తెలియదు, మరి నిందితులు ఏంటి అనే దానికి వాళ్ళు ఇచ్చి చెప్తారు. అయినా సరే ఒకళ్ళు ఎవరో ఇద్దరిని తీసుకెళ్ళి అనుమానితుల కింద అరెస్ట్ చేసి లోపలేశారు. మరి ఒక మాజీ ముఖ్యమంత్రి, అప్పటికి 14 ఏళ్ళు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసి వివిఐపి ఎన్ఎస్జీ సెక్యూరిటీ ఇంత ఉన్న వాళ్ళ దాని మీద దాడి చేయడానికి వెళ్ళినప్పుడు మరి ఎందుకని ఆ రోజు పోలీసులు అరెస్ట్ చేయలేదు? ఆ చేయనందుకు పోలీసులకు కూడా, ఆ రోజు ఉన్నటువంటి పోలీసులకు కూడా ఈ కేసులో శిక్ష పడేటువంటి అవకాశం ఏమైనా ఉందా? ఒకటి. రెండోది, ఇప్పటికే అదుపులోకి తీసుకుని ఉండాలి కదా, అసలు పడితే ఎంత ఎంతకాలం వీళ్ళకి శిక్షలు పడవచ్చు? సార్ ఇక్కడ ఒక చిన్న విషయం సార్, కూటమి ప్రభుత్వం ఏర్పడినటి నుండి వాళ్ళు ఆర్థిక వ్యవస్థను సర్దుబాటు చేసుకోవడంలో, ఈ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లను పోస్టింగ్లు వేసుకోవడంలో, ఈ ఈ పరిపాలనా వ్యవస్థను చక్కదిద్దుకోవడంలో మొదటి ప్రాధాన్యత ఇచ్చారండి వీళ్ళు.
ఈ ప్రాధాన్యత ఇవ్వడం వీళ్ళకి కాస్త గ్యాప్ దొరికింది. ఈ గ్యాప్ లో ప్రకృతి కూడా వీళ్ళకి కోఆపరేట్ చేసింది, వరదల రూపంలో కోఆపరేట్ చేసింది. సో 100 రోజులు గడిచిపోయింది దగ్గర దగ్గర మనకి ఈ కొత్త ప్రభుత్వం వచ్చి 100 రోజులు గడిచిపోయింది. అదేవిధంగా గతంలో జరిగిన పార్టీ ఆఫీస్ పైన దాడి కావచ్చు, చంద్రబాబు లాంటి దేశంలోనే ప్రముఖ వ్యక్తి రాజకీయంగా ఓ రాజకీయ గ్రంథం లాంటి వ్యక్తి, మనం అందరూ గర్వపడాల్సిన వ్యక్తి, అలాంటి వ్యక్తిని తీసుకెళ్లి అరెస్ట్ చేసిన కేసు కావచ్చు. ఇవన్నింటిని ఇంకా స్టడీ స్థాయిలోనే పెట్టుకోండి, లేకపోతే జోగి రమేష్ ఇంకా బయట తిరగడం ఏంటండి, రోజా ఇంకా విదేశాల్లోనో ఎక్కడో తిరిగి ఇంకా మీడియా ముందుకు రావడం ఏంటండి. వీళ్ళందరినీ చక్కదిద్దాల్సిన బాధ్యత చంద్రబాబు పైన ఉంది. వీళ్ళందరినీ వీళ్ళ నేర ప్రవృత్తి నుంచి వీళ్ళని వాళ్ళని శిక్షించి వాళ్ళ వాళ్ళ మానవత్వాన్ని మనుషులు అనేది వాళ్ళకి గుర్తు చేయాల్సిన బాధ్యత చంద్రబాబు పైన, పవన్ కళ్యాణ్ గారి పైన, చంద్రబాబు గారి పైన, పవన్ కళ్యాణ్ గారి పైన ఉంది. అయితే వీళ్ళు వీళ్ళ ఉన్నతి వీళ్ళ గొప్పతనం కోసం సిస్టమేటిక్ గా వెళ్తున్నారు, కానీ వాళ్ళు సిస్టమేటిక్ గా వెళ్ళరు. మళ్ళీ పొరపాటు కానీ వాళ్ళకి ఎలాంటి అవకాశం దొరికినా రోజుల్లోనే తెలిచేస్తారు. నేనేమంటానంటే వీళ్ళకి రాజ్యాంగం ఉంటే భయం పుట్టాలి, గౌరవం పెరగాలి, ఈ కేసులన్నింటినీ క్షుణ్ణంగా ఒక పద్ధతి ప్రకారం తీసుకొచ్చి వీళ్ళంత తొందరగా వీళ్ళకి శిక్షలు పడేటట్టుగా వీళ్ళని విచారణ కూడా వేగవంతం చేయాల్సిన అవసరం. న్యాయ కోవిదులు కావచ్చు, న్యాయవాదులు కావచ్చు, ప్రజలు కావచ్చు, సమాజంలో ఉన్న ఉన్నతమైన మేధావర్గం అందరూ ఇదే ఇదే డిస్కషన్ జరుగుతుందండి. ఇంకా ఎందుకు ఈ విధములంతా ఈ తప్పుడు విధములండి, తప్పు చేస్తున్నాండి, తప్పు చేయని జోలికి ఎవరు పొమ్మని చెప్పడం లే, తప్పు చేసిన విధములు ఇంకా సమాజంలో తిరగనిస్తున్నారంటే మీరు లా అండ్ ఆర్డర్ని ఏ విధంగా కంట్రోల్ చేస్తారు? ఇప్పుడు వీళ్ళందరూ మళ్ళా స్వేచ్ఛగా తిరుగుతుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ స్వేచ్ఛ కోసం అయితే మిమ్మల్ని ఎన్నుకున్నారో, ఏ స్వేచ్ఛ కోసం అయితే మీకు అధికారం కట్టబెట్టారో, దాన్ని మీరు కాపాడుకోవాల్సిన అవసరాన్ని ఈ ప్రభుత్వం గుర్తించాలని నేను మీ ముఖంగా తెలియజేస్తున్నానండి, మీడియా ముఖంగా తెలియజేస్తున్నానండి. ఇప్పటికే లేట్ అయిందన్న బాధ సామాన్యుల నుంచి బాధితుల వరకు, బాధితులకి అయితే చాలా ఉంటుంది ఆ బాధ. ఇప్పుడు ఆ బాధితులందరూ కూడా ఏమండి, ఈ బాధితులంతా కూడా ఈ గవర్నమెంట్ లో పదవులు కూడా అనుభవిస్తున్నారు. రఘురామ కృష్ణరాజు కావచ్చు, పట్టాభి గారు అయితే పార్టీ పదవులు ఉన్నారు, ఇలాంటి వాళ్ళు వీళ్ళు దెబ్బలు తిన్న వాళ్ళు, వాళ్ళ చేతిలో బాగా బాధింపబడిన వాళ్ళు. కానీ చూసిన మనకి ప్రజాస్వామ్య వాదులకి ఉన్న ఈ అగ్రెసివ్నెస్, అంటే తప్పుడు మనుషులపైన ఉన్న మన కోపాన్ని ఈ పాలకులే తీర్చాలి, ఈ పాలకులే భరోసా ఇవ్వాలి, ఆడపిల్లల జోలికి వస్తే ఏమవుతుందో చెప్పాలి, ఆడవాళ్ళని అవమానిస్తే ఈ ప్రభుత్వం ఎంత కఠినంగా ఉంటుందో చెప్పాలి. భువనేశ్వర్ లాంటి ఒక ఉన్నతమైన చంద్రబాబు లాంటి భార్య అలాంటి వాళ్ళని అవమానించిన వాళ్ళు కూడా ఇంకా అరెస్ట్ చేయలేదు, వాళ్ళపైన ఇంకా చట్టపరమైన చర్యలు తీసుకోలేదు. ఇదంతా కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఈ ప్రభుత్వానికి తొందరగా ఈ ప్రభుత్వం ఈ బాధ్యతల్ని నెరవేర్చాలని కోరుకుంటున్న వాళ్ళు ఎక్కువైపోయినారండి. వాయిస్ పెరుగుతుంది. ఈ కూట ప్రభుత్వం అధికారం ఇచ్చింది అభివృద్ధి కోసమే కాదు, గతంలో జరిగిన దౌర్భాగ్యాలు, రాజకీయ ఉల్లంఘనలు, చట్ట ఉల్లంఘనలు, వీటిని అన్నింటినీ సరిదిద్దాల్సిన పెద్దన్నయ్య పాత్రలో చంద్రబాబు గారు కావచ్చు, అదేవిధంగా బాధ్యత కలిగిన డిప్యూటీ సీఎం కావచ్చు, వీళ్ళు ఆలోచించాల్సిన అవసరం ఉందండి. ఓకే మధు గారు, ఇక సెకండ్ టాపిక్లోకి వస్తే తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి, అంటే భారత రాజకీయ చరిత్రలో ఒక పార్టీకి సంబంధించి ఇంకొక పార్టీ కార్యాలయం మీద ఎప్పుడూ దాడులు జరగలేదు. జాతీయ స్థాయిలో పోటీ పడినటువంటి భారతీయ జనతా పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, లేదంటే జనతా పార్టీ కానీ ఆ రోజుల్లో ఏ రోజు పార్టీ కార్యాలయాల మీద దాడులు అయితే జరగలేదు. అరాకురా సంఘటనలు ఏమైనా, ఎమర్జెన్సీ లాంటి సంఘటనలు అలాంటి వాటిలో ఏమైనా జరిగిందేమో, కానీ ముఖ్యంగా ఈ మన ఈ డెవలప్మెంట్ స్టేజ్లో ఈ 2000 సంవత్సరం తర్వాత నుంచి కూడా ఏ కార్యాలయం మీద దాడి జరగలేదు. కానీ తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద చాలా పద్ధతిగా ప్లాన్డ్ ప్రకారం పోలీసుల సహకారంతో దాడి జరిగింది. ఆ విజువల్స్ అన్నీ కూడా మనం చూడడం జరిగింది. దాంట్లో నందిగం సురేష్ మాజీ ఎంపీ బాపట్ల, అలాగే లేళ్ల అప్పిరెడ్డి ఎమ్మెల్సీ ప్రస్తుతం, తలసిల రఘురామ్, అలాగే దేవినేని అవినాష్, ఇంకా ఎమ్మెల్యే కూడా ఎప్పటికీ కాలేదు, కాబోతాడో లేదో అయితే తెలియదు. అయితే దీంట్లో ఒక ప్రశ్న ఏంటంటే, ముందుగా డీటెయిల్స్లోకి వెళ్లే ముందు, ఈ నందిగం సురేష్ ప్రస్థానం కూడా ముందు తెలుగుదేశం పార్టీతో స్టార్ట్ అయిందనేదో పంచాయతీ లేదు జడ్పీటీసీ దాంతో, అలాగే ఇక దేవినేని అవినాష్కి సంగతి చెప్పక్కర్లేదు, 2019కి ముందు కూడా తెలుగు యువతకి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసినటువంటి వ్యక్తి. అంటే పార్టీలో ఇందాక మీరు అన్నారు కార్యాలయం అనేది మాకు అది ఒక పరిశ్రమ, మమ్మల్ని తయారు చేయడానికి పార్టీ కార్యకర్తల్ని నేతల్ని తయారు చేసేటువంటి ఒక కర్మాగారం మాకు దేవాలయం అని చెప్పి, అప్పటి వరకు ఈ దేవాలయంలో తయారైనటువంటి ఈ ప్రోడక్ట్లు ఇక్కడ మనం ఇమ్మల్లేమనుకుని బయటికి వెళ్ళిపోయారా, లేదంటే ఇలాంటి నేచర్ ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళగలిగారా? నమస్కారం అండి. ఒక్క సెకండ్, ఈ ఒక లైన్ జోగి రమేష్ గురించి చెప్పేసి మళ్ళీ దాని మీద వస్తాను. జోగి రమేష్ అనే వ్యక్తిని ఇంతసేపు
పెట్టి పెట్టడం న్యాయస్థానం కానీ పోలీసులు కానీ నిర్లక్ష్యం అనేది మేము తెలియత తరఫున ఖండిస్తున్నాం. ఎందుకంటే పట్టాభి గారు న్యాయపరంగా క్షుణ్ణంగా ప్రశ్నకు పోతే, క్షుణ్ణంగా అవినీతి గురించి, జగన్మోహన్ రెడ్డి చేసే అక్రమాల గురించి క్షుణ్ణంగా చెప్పేవాళ్ళు ప్రజలకి. అలాంటి వ్యక్తి, ఏ దాడి చేయకుండా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉండే వ్యక్తిని ఒక మీడియాలో మాట్లాడారని, మంచి పనుల గురించి, మంచి కార్యక్రమాల గురించి మాట్లాడారని, వాళ్ళ అవినీతిని బయట పెట్టారని ఇల్లు ధ్వంసం చేశారు. అతన్ని అరెస్ట్ చేశారు. కుటుంబాన్ని భయానక పరిస్థితి తీసుకొచ్చారు. ఇలాంటి వైసీపీ జగన్మోహన్ రెడ్డి తొత్తులను, జగన్మోహన్ రెడ్డిని ఈరోజు కూడా అరెస్ట్ చేయాలి ఏమనగా పెట్టి. ఇది మా తెలుగు యువత తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అలాంటిది జోగి రమేష్ ఈరోజు హైకోర్టులో పోయి నాకు సుప్రీంకోర్టులో పర్మిషన్ కావాలంటే కోర్టు న్యాయస్థానం కూడా తిరస్కరించింది. మేము చెప్పే జోగి రమేష్ని వెంటనే అరెస్ట్ చేయాలి. చంద్రబాబు నాయుడు లాంటి జెట్లెస్ కేటగిరీ ఉన్న వ్యక్తిని ఏ తప్పు చేయకుండా, ఏ ఆధారాలు లేకుండా, ఫైబర్ నెట్ కానీ, స్కిల్ డెవలప్మెంట్ కానీ, ఇతరేతర కారణాలు చూపించి ఎలాగైతే అరెస్ట్ చేసి అనవసరంగా 50 రోజులు జైల్లో పెట్టారో, 70 ఏళ్ళు దాటిన వ్యక్తిని ఎలాగైతే అరెస్ట్ చేశారో, పోలీసులు ఎలా అయితే అన్యాయానికి ముందుండి సహకరించారో, మేము ఈరోజు అడుగుతున్నాం నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో న్యాయపరంగా వాళ్ళు చేసిన తప్పులకు మీరు ఆ సెక్షన్లు పెట్టండి. ఈరోజు సార్ చెప్పినట్టు మేము ఈరోజు భువనేశ్వర్ గారి మీద పెట్టిన ఫేక్ ఇది ఫేస్బుక్ని మేము దాన్ని బ్లాక్ చేసి అరెస్ట్ చేయమని కేసు పెడితే, ఈరోజు సార్ చెప్పినట్టు ఒక చిన్న చిన్న సెక్షన్లు పెట్టి దాన్ని తుడుపుకునే పరిస్థితి కింద స్థాయిలో డిపార్ట్మెంట్ జరిగింది. మేము అడిగేది కింద స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా, రోజు చంద్రబాబు నాయుడు గారు క్షుణ్ణంగా పరిశీలించి వారి మీద న్యాయపరంగా పనిచేసే వాళ్ళని వెయ్యాలి. ఈరోజు అది ప్రక్షాళన జరుగుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కలుపు మొక్కల్లాగా కింద స్థాయి వాళ్ళు కూడా అవినీతి. ఈ అవినీతి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఈరోజు దౌర్జన్యం చేసే వాళ్ళకి ఒక పదవి, అరాచకాలు చేసే వాళ్ళకి ఒక పదవి ఇలా సెట్ చేసేసాడు. ఎందుకంటే ఇక్కడ పరిపాలన ఉండదు, ప్రజల కోసం పనిచేసే వాళ్ళు ఉండరు. ఈరోజు అవినాష్ నేను ఒకటే చెప్తున్నా, దేవినేని గారు చనిపోయే ముందు ఎవరైనా నిజాలు మాట్లాడతారు. దేవినేని గారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఆయన భరోసాతో ఒక దేవినేని అవినాష్ అనే అవినీతి కూరుకుపోయిన వ్యక్తి, దౌర్జన్యాలు కూరుకుపోయిన వద్దు బాగుపడతాడని టీడీపీలో చేరిస్తే ఈ మహానుభావుడు ఈ 421 వెళ్ళిపోయి 420 యాక్షన్లు చేసి ఈరోజు దేవాలయం లాగా ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసే ప్రయత్నంలో ఇతను కూడా మెయిన్ పాత్ర వహించాడు. అదే మేము చెప్తున్నాం. ఈ నందిగామ సురేష్ కూడా అప్పట్లో జగన్మోహన్ రెడ్డి దృష్టిలో పడేదానికి ఆడున్న రైతు భూములను కాల్చేసి ఆ క్రెడిట్తో ఎంపీ పదవి తీసుకున్నాడే. ఆ జగన్మోహన్ రెడ్డి కానీ మిగతా వాళ్ళు కానీ నాయకత్వాన్ని సెలెక్ట్ చేసేది ఎలా ఉంటుందంటే, ఎవడు నిప్పు పెడతాడా వాడికి ఒక పదవి, ఎవడు దౌర్జన్యం చేస్తాడా, ఎవడు ఇంటి పైన పోయి దౌర్జన్యం చేస్తాడా వాడికి ఒక పదవి. డిపార్ట్మెంట్ కూడా ఎలా తయారు చేసిందంటే, నువ్వు తెలుగుదేశం పార్టీ మీద ఎన్ని మంది మీద కేసు పెట్టావు, ఎన్ని మందిని అరెస్ట్ చేసావు, వాడు చిన్న మెసేజ్ పెడితేనే మర్డర్ కేసులు సెక్షన్ పెట్టినారు అప్పట్లో. ఒరే ఈరోజు జైలుకి దిరుక్కుంటున్నారు అదే అధికారులు. మేము చెప్పేది ప్రతి ఒక్క చిన్న కేసుని ఆ మర్డర్ కేసు పెట్టిన అధికారులందరూ జైలుకి పోతున్నారు. ఈరోజు ఉద్యోగాలు లేకుండా తిరుగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి అమ్మ తయారు చేసిన 5 ఏళ్ళు పరిపాలన ఎట్లా అంటే అవినీతిమయం. ఎక్కడ ఆ ఏడుపులు వినపడితే ఆయనకు ఆనందం టీవీలో చూసేది, ఎవరైనా మెసేజ్ పెడితే వాడిని పోలీస్ స్టేషన్లో కొడితే, పట్టాభి లాంటి వాళ్ళు పోలీస్ స్టేషన్లో కొడితే వీడియో కాల్లో చూసేది, ఎట్ట కొడుతున్నారని ఆనందపడే జగన్మోహన్ రెడ్డికి ఫస్ట్ వెంకట జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టాలి. ఈ కేసులకు అన్నిటికీ A1గా జగన్మోహన్ రెడ్డిని పెట్టి జైల్లో పెడితేనే ఈరోజు వైఎస్ఆర్సీపీ తొత్తులకంతా భయము, ఒక గౌరవం కలుగుతుంది. ఈరోజు రోజా కూడా ఒక నీతి వాక్యాలు మాట్లాడుతుంది, ఆమె కళ్ళు కనబడదు, ఆమె మిడ్డీలు చడ్డీలు వేసుకొని తిరిగిన రోజులు లేవా, ఈరోజు మినిస్టర్గా ఉండి మిడ్డీల్లో తిరిగిన రోజులు లేవా,
వాటి గురించి వద్దు మధు గారు, ఎందుకంటే అవి అప్రస్తుతం, మనం స్థాయి తగ్గించుకుని మనం మాట్లాడక్కర్లేదు వాళ్ళలాగా వాటికి సంబంధించి. ఇక్కడ పాయింట్ ఏంటంటే, లోకేష్ బాబు గారు ఆ ఫీల్డ్ లో లేదని ఊరికే మీడియా పరంగా సమాచారాన్ని మీడియా ఇప్పిస్తే వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్తున్నాం మేము. లేదు, ఇవి ఫ్రెష్ కాబట్టి ఇప్పుడు వస్తున్నాయి. ముందుగా ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే, ఇందాక మీరు చెప్పినటువంటి పాయింట్లోనే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశారు దేనికి, స్కిల్ డెవలప్మెంట్లో 2 కోట్ల రూపాయలు చేశాడు, లేదంటే ఇగో ఈ మొత్తం 6 ఇలా ఉన్నాయి, 6 ఇంట్లో ఇలా చేస్తాడు అని చెప్పి అరెస్ట్ చేశారు. ఓకే, అది కూడా ఎలాగా, అర్ధరాత్రి వెళ్ళి రెండు ఆ మూమెంట్కి తలుపులు బాది ఎక్కడికో పారిపోతాడు అరెస్ట్ చేయకపోతే అనేటువంటి ఒక అనుమానంతో మేము ముందే అరెస్ట్ చేస్తున్నాము, ఏ కేసులో అనేది మిమ్మల్ని తీసుకెళ్లిన తర్వాత చెప్తామన్నారు. సరే, ప్రొసీజర్ అదే అనుకుందాం, నేను పోలీసులను సపోర్ట్ చేస్తా. అయితే మరి ఇక్కడ ఈ కార్యాలయం మీద జరిగినటువంటి దాడి కేసులో కావచ్చు, అక్కడ విజువల్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి, సుత్తులు వాడారు, రక్తాలు వచ్చేలా కొట్టారు అక్కడ ఉన్నటువంటి కార్యకర్తల్ని లేదా ఉద్యోగులు ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళని. ఇది కాకుండా పోలీసుల్ని మఫ్టీలో ఉంచి లోపలికి పంపించి ఇంకా ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది చేతివాటం కూడా ప్రదర్శించారు, అది వేరే విషయం. మరి ఇంత జరిగిన తర్వాత కనీసం ఇప్పుడు అరెస్ట్ చేయడానికి వీళ్ళు పారిపోతారు, వీళ్ళు కనబడరు అన్నటువంటిది పోలీసులకి తెలీదా? ఎందుకని ఇప్పటికీ ఇంకా అరెస్ట్ చేయలేకపోయారు? దీంట్లో వీళ్ళు కోర్టుకు వెళ్ళేదాకా, ఆ రోజు మీకు కోర్టుకు వెళ్ళడానికి కూడా సమయం లేకుండా తీసుకెళ్ళిపోయారు కదా, మరి ఈ రోజు ఉన్నటువంటి పోలీసులు ఎందుకని చెప్పి అరెస్ట్ కూడా చేయలేదు? ఇప్పుడు మేము చెప్పేది కూడా అదే అండి, పోలీస్ డిపార్ట్మెంట్ ఇంకన్నా కళ్ళు తెరవండి. ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారిని అర్ధరాత్రి 70 ఏళ్ళు దాటినా అతను సహకరించిన బాబు గారిని అన్యాయంగా అరెస్ట్ చేశారు. ఈ రోజు పార్టీ కార్యాలయంలో దాడి చేసిన విజువల్స్ ఉంది, కారు అద్దాలు పగలగొట్టిన విజువల్స్ ఉంది, పార్టీ కార్యాలయంలో అద్దాలు పగలగొట్టిన విజువల్స్ ఉంది, మనుషులను కొట్టిన సుత్తులతో కొట్టిన విజువల్స్ కూడా ఉంది. ఇన్ని ఆధారాలు పెట్టుకొని ఈ అవినాష్ని ఎందుకు వదిలేశారు, నందుగామ సురేష్ని ఎందుకు వదిలేశారు, అప్పిరెడ్డిని ఎందుకు వదిలేశారు, రఘురామ్ని ఎందుకు వదిలేశారు? ఈరోజు వాళ్ళు కోర్టుకు తిరిగి మాకు పర్మిషన్ ఇవ్వండి, బెయిల్ ఇవ్వండి అని తిరుక్కుంటా అంటే ఈ పోలీసులు ఎందుకు గుమ్మడ ఉన్నారు? వెంటనే మేము డిమాండ్ చేసేది ఏమిరా అంటే, వీళ్ళు విదేశాలకు పారిపోయే పరిస్థితి ఉంది. ఈరోజు ప్రతి ఒక్క వైఎస్ఆర్సిపి నాయకుడు విదేశాల్లో ఆస్తులు కూడా పెట్టుకొని జగన్ రెడ్డి పుణ్యమా అని విదేశాలకు, రమేష్ కానీ నందిగామ సురేష్ కానీ విదేశాలకు పోరనే నమ్మకం లేదు. వీళ్ళు విదేశాలకు వెళ్ళిపోక ముందు వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయాలి. ఇది మేము తెలుగు యువత తరపున డిమాండ్ చేస్తున్నాము, దీని గురించి మేము గట్టిగా ప్రశ్నిస్తాము కూడా, మేము అడుగుతున్నాం. వెంటనే పోలీసులు యాక్షన్ తీసుకొని ఏమి చేయని తెలుగుదేశం పార్టీ వాళ్ళని మెసేజ్లు పెడితే, మర్డర్ కేసులు పెట్టిన పోలీసులు ఈరోజు నిజాయితీగా వీళ్ళని ఎందుకు వదిలేస్తున్నారు, కోర్టు చుట్టూ తిరిగేదానికి వీళ్ళు ఎందుకు సహకరిస్తున్నారని మేము మీడియా పరంగా డిమాండ్ చేస్తున్నాం. జగదీష్ గారు, ఒక కామెంట్ ఏంటంటే, దౌర్భాగ్యం ఏంటంటే సార్ మధు గారు మనం అధికారంలో ఉన్నాం అనే విషయాన్ని మర్చిపోయినట్టున్నారు. వైసీపీ వాళ్ళు డిమాండ్ చేస్తుంది, మీరు డిమాండ్ చేయడం, మీరు సమాధానం చెప్పాలి. మీరు సమాధానంగా సార్, వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి, అధికార పార్టీ కింద వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి. కానీ ఏంటంటే ఇప్పుడు అదే వాళ్ళకు కూడా ఆసక్తి ఏంటంటే, ప్రజల ప్రాణాలు ముఖ్యం అన్న దాంట్లో తిరుగుతున్నారు మొత్తం. వారి తెలుగు యువత కార్యకర్తలు కానీ లేదంటే మొత్తం అనుబంధ విభాగాలు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు, జనసేన శ్రేణులు అందరూ కూడా ఈ వరదలకు సంబంధించిన కార్యక్రమాల్లో తిరుగుతున్నారు. సో దాంతో పోలీసుల్ని నిలదీసి ఏమైనా ఎప్పుడు అరెస్ట్ చేస్తారో అని కనీసం హోం మంత్రితో చెప్పిద్దాం అన్నటువంటి టైం నిజంగానే వాళ్ళకి లేదు. నేనేం వాళ్ళని ఇక్కడ విమర్శించట్లేదు. ఎగ్జాక్ట్లీ అదే వస్తుంది, అదే ప్రధానంగా తెలుగు యువత తరపున సార్ మేము చెప్పేది, తెలుగు యువత తరపున మేము ఆ రోజు ఎట్టయితే జగన్మోహన్ రెడ్డి అవినీతికి పోరాడామో, ఈ రోజు అవినీతి చేసిన జగన్మోహన్ రెడ్డిని తొత్తులను అరెస్ట్ చేయాలని కూడా తిరుగుతున్నాం. అదే ప్రజాస్వామ్యంలో తప్పుడు చేసిన వాళ్ళని కూడా అరెస్ట్ చేయమని మేము అడుగుతాం, హక్కు ఉంది. కరెక్ట్, అదే ఇక్కడ హక్కు ఉంది, హక్కు కాదు, ఇప్పుడు అధికారం చేతిలో ఉంది, తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలి అనే దానికి పార్టీ పెద్దలు వాళ్ళు పనులు చేస్తున్నారు. నేను కాదనట్ల ఇక్కడ అనుబంధ విభాగం కింద మీరు డిమాండ్ చేయడం కానీ ఇది కానీ అన్నీ ఓకే, కానీ ఏంటంటే ప్రతిపక్షంలో లేవు, మన చేతికి ఇప్పుడు అధికారం ఉంది, తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలి అన్న పాయింట్ పై స్థాయిలో
పై స్థాయిలో ఎందుకు ఆ పోలీసుల్ని కట్టడి చేయడంలో, కట్టడి చేయడం అంటే మళ్ళీ తప్పు మాట అవుతుంది, ఏదో ఏకపక్షంగా వ్యవస్థను అడ్డం పెట్టుకుని చంద్రబాబు కూడా అదే చేస్తున్నారన్న అపవాదం వస్తుంది కాబట్టి ఆ మాట పక్కన పెడితే, అధికారంలో ఉన్నారు, అధికార యంత్రాంగం చేతిలో ఉంది, తప్పు చేసిన వాడికి శిక్ష పడాలి అన్న సిద్ధాంతంతో ఎన్నికల్లో వెళ్ళారు, గెలిచి వచ్చారు. కానీ ఇక్కడ వచ్చేసరికి సామాన్య ప్రజలు పక్కన పెట్టండి, ముందు మీ మీద జరిగినటువంటి దాడులకి ఎవరైతే కారణభూతులు ఉన్నారో ఈరోజు వాళ్ళు పారిపోయారు. నందిగం సురేష్ ఇంటికి పోలీసులు వెళ్తే పారిపోయారు అన్నటువంటి సమాచారం ఉంది తప్ప, ఇంటెలిజెన్స్ వాళ్ళు ఏమయ్యారు, ఏ నేత ఎక్కడికి వెళ్తున్నాడు అన్నటువంటి సమాచారం వాళ్ళకి ఎందుకు లేకపోయింది? వేరే ప్రతిపక్షంలో తెలుగుదేశం ఉన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళ మీద నిఘా ఏంటంటే అడుగు తీసి అడుగు పెడితే ఎక్కడున్నారు అనేటువంటిది మొత్తం అంతా వాళ్ళ దగ్గర క్లియర్గా ఉంది. అది ఇప్పుడు ఎందుకు లేదు మీ దగ్గర అని? ఇప్పుడు నా మీద ఏ కేసు లేకపోయినా పోలీసు వాళ్ళని కొట్టానని కేసు పెట్టి రౌడీ షీట్ ఓపెన్ చేశారు. అదే సోషల్ నెట్వర్క్ లో నేను చెప్పేది, పై స్థాయిలో ప్రక్షాళన జరిగింది. నేను క్షుణ్ణంగా తిరుగుతున్నాం కాబట్టి చెప్తున్నా, పై స్థాయిలో ప్రక్షాళన జరుగుతుంది, కింది స్థాయిలో ఇంకా జగన్ తొత్తులు ఇంకా ఉన్నారు, వాళ్ళు మార్పు జరగాలి. వాళ్ళు మార్పు జరిగినాక తెలుగుదేశం పార్టీ బాధితులకు అందరికీ కంపల్సరీ న్యాయం చేస్తుంది. కింద స్థాయిలో ఇంకా మార్పు జరగలేదు, 2 ఇయర్స్గా ఉండే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చేసే ఈ చిన్న చిన్న పనులు కొద్దిగా టైం తీసుకోవచ్చు, కానీ శిక్ష అయితే పడుతుంది. ఓకే, సో జగదీష్ గారు, సో అదే ప్రశ్న ఇక్కడ మీ దగ్గర కూడా వస్తుంది. ఏంటంటే, సరే మార్పు జరగాలి అంటున్నారు కాబట్టి వారు సమయం కోరుతున్నారు, ప్రక్షాళన చేయడానికి జరుగుతుందన్నారు కాబట్టి ఓకే, అది పక్కన పెడదాం. ఈ నందిగం సురేష్ ఏమో పారిపోయాడు అంటున్నారు, దేవినేని అవినాష్ ఏమో అక్కడే ఉండి మొన్న కూడా పబ్లిక్లోనే కనిపించాడు, మరి ఎందుకు అరెస్ట్ చేయలేదు? అట్ ద సేమ్ టైం తలశిల రఘురామ్ కావచ్చు, లేళ్లాపిరెడ్డి ఎమ్మెల్సీలకు సంబంధించి ఒకటి వస్తోంది జగదీష్ గారు, ఏంటంటే ఇటీవల కాలంలో చూసాం దువ్వాడ కానీ ఇప్పుడు లేళ్ల అప్పిరెడ్డి కానీ, లేదు అంటే డెలివరీ డోర్ డెలివరీ చేసినటువంటి ఆయన ఉన్నాడు, అది పేరు ఏదో ఉంది మర్చిపోయాను. సో వీళ్ళందరూ ఎమ్మెల్సీలు, మండలి చైర్మన్ ఏం చేస్తాడు, అదే అనంతబాబు. సో మండలి చైర్మన్ ఏం చేస్తున్నాడు, ఆయన ఎందుకు వీళ్ళని సస్పెండ్ చేయట్లేదు శాసన మండలి నుంచి, అది ఒకటైతే. న్యాయస్థానాల్లో కూడా ఇంకా నేను వాళ్ళని తప్పు పట్టట్లేదు, బట్ జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్ అన్నటువంటి ప్రాథమిక సూత్రం ఉంది కాబట్టి ఎందుకు ఇంకా కాలయాపన జరుగుతోంది? నిజంగా అక్కడ విజువల్స్ కరెక్ట్గా తెలుస్తున్నాయి, కాన్స్పిరసీ ఏంటనేది తెలుసు అందరికీ, ఎవరు దాడి చేశారు ఫేస్లు ఉన్నాయి, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మికి సంబంధించినటువంటి అనుచరులు ఉన్నారు, దేవినేని అవినాష్కి సంబంధించినటువంటి అనుచరులు ఉన్నారు, విజయవాడ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నేతలు వాళ్ళ అనుచరులు వీళ్ళు ఉన్నారు, మొత్తం వందలాది మంది అక్కడ రిజిస్టర్డ్ వెహికల్స్ ఉన్నాయి, వాళ్ళ నంబర్లు ఉన్నాయి. పోలీసులు ఎవరైతే ఆ రోజు డ్యూటీలో ఉండి వాళ్ళతోటి వచ్చి దాడి జరిగిన తర్వాత దగ్గరుండి ఏదో పేరంటానికి వచ్చినట్టు సాగనం పంపారో వాళ్ళ విజువల్స్ అన్నీ ఉన్నాయి, బట్ ఎందుకు శిక్ష పడడంలో మాత్రం ఇంత డిలే అవుతోంది? సార్ ఇక్కడ మీరు రెండు విషయాలు సార్. ఇప్పుడు పోలీసులు, గత ప్రభుత్వంలో పోలీసులు చాలా యాక్టివ్గా ఉన్నారండి, వాస్తవం చెప్పుకోవాల్సి వస్తే గత ప్రభుత్వంలో పోలీసులు ఎంత యాక్టివ్గా ఉన్నారు, బాంబేలో ఉన్న శ్రీ నటిని ఉటాగుటిన విజయవాడ తీసుకురావడానికి ఫ్లైట్లో వెళ్ళిపోయారు, 10-16 మంది ఐపీఎస్లు దీన్ని మానిటరింగ్ చేశారు, జగన్మోహన్ రెడ్డి కనుసరణలో ఇవన్నీ జరిగాయి అనేది సజ్జల కనుసరణలో జరిగాయి. ఈ ఇంత వాళ్ళకున్న క్రైమ్ చేయడానికి వాళ్ళు చూపించిన శ్రద్ధలో 50% శ్రద్ధ ఈ క్రిమినల్స్ పట్టుకోవడంలో ఈ ప్రభుత్వం ఇంకా చూపించలేదు. ఎందుకు చూపించలేదంటే, ఇందాక మధు గారు చెప్పినట్టు వీళ్ళు ఇంకా ఈ బదిలీలు ఈ వ్యవస్థలో అధికారులు మార్పు చేర్పులు చేసుకోవాల్సిన అవసరం వీళ్ళకు ఉంది. రెండో విషయం, కోర్టు కూడా సుమోటోగా అన్ని కేసులు తీసుకోలేదు కదండి, అనంతబాబు కావచ్చు, దువ్వాడ శ్రీనివాస్ కావచ్చు, రోజా కావచ్చు, ఇలాంటి అంబటి రాంబాబు కావచ్చు, ఈ కొండవీటి చాంతర్ లాగా ఈ లిస్టు పెద్దదే ఉంది. వీళ్ళందరి పైన కోర్టు కూడా సుమోటోగా తీసుకోదు. మనం కూడా ఇంట్రెస్ట్ చూపించి ప్రభుత్వం తరఫున ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ముందు ఈ క్రిమినల్స్ ని మినిమైజ్ చేయాలి. ఈ వైసీపీ ప్రభుత్వం భవిష్యత్తులో మళ్ళీ అధికారంలో రాదన్న నమ్మకం వచ్చిన రోజే పారిశ్రామికవేత్తలు కావచ్చు, ఆర్థికంగా ఇక్కడ పెట్టుబడి పెట్టే ఎన్ఆర్ఐస్ కావచ్చు ఎవరైనా వస్తారు, లేకపోతే ఈ రాష్ట్రంలో ఒక పరిశ్రమ వచ్చే అవకాశం లేదు. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే, ఈ రోజు వైసీపీ బలహీనంగా ఉండొచ్చు, ఈ క్రిమినల్స్ మళ్ళీ కూడగట్టుకుని ఏ సెంట్రల్ గవర్నమెంట్ తో గతంలో అంటే సెంట్రల్లో బీజేపీతో గతంలో ఏ విధంగా అయితే అవసరాల కోసం రాజకీయాలు రాజకీయాల్లో
నిర్జయం ఆ విధంగా అయ్యే అవకాశం వస్తుందన్న ఏ మాత్రం అనుభవం కలిగినా అమర రాజా లాంటి ఇక్కడ ఈ రాష్ట్రంలోనే ఉన్నటువంటి ఒక పారిశ్రామికంగా దిగ్గజం కూడా పక్క రాష్ట్రాలకు పారిపోయినారు. సో వీటన్నిటిని చంద్రబాబు గారికి బేరీజు వేసుకుని పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా ఆలోచించి ఈ వైసీపీ అనే ఒక సంఘ వ్యతిరేక ప్రజా వ్యతిరేకంగా రాష్ట్రాన్ని రాష్ట్ర అభివృద్ధికి చీడపరకలాంటి ఈ పార్టీలో ఉన్న నేరస్తులు ఏదైతే వేస్తున్న అవసరాన్ని గుర్తించిన రోజే అభివృద్ధి మొదలవుతుందండి. లేకపోతే మళ్ళీ వాళ్ళు పొరపాటున అధికారంలోకి వస్తారని తెలిసినా ఒక్క రూపాయి పెట్టుబడి కూడా ఈ రాష్ట్రానికి రాదు, అందులో అనుమానం లేదు. ఇప్పటికి ఇప్పుడు కళాతీతమైంది అనుకున్నాము, సరే ఈ సిస్టంలో కాస్త లేట్ అయితే అవ్వచ్చు, కానీ ఇకనైనా లేటు కాకుండా ఈ క్రిమినల్స్ని ఈ విధవాళ్ళని అందరినీ కూడా శిక్షించినప్పుడు మాత్రమే అభివృద్ధికి బాటలు పడతాయి. జుడిషియరీ సిస్టంలో కూడా మీ అప్రోచ్ బట్టి కోర్టులు కూడా ఆర్డర్స్ ఇస్తాయి. ఇప్పుడు 10 ఏళ్లుగా కోర్టుకు దిగుతున్నాడు ఇంత పెద్ద ఆర్థిక నేరస్తుడు, కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తా ఉంది? అతను ఎందుకు సిబిఐని కావచ్చు, ఈడీ కావచ్చు, వీళ్ళందరూ ఎందుకు అతను కోర్టుకు ఎందుకు రాలేదనే. రైట్, ఐ థింక్ జగదీష్ గారిది కొంచెం స్ట్రక్ అయినట్టుంది, ఒకసారి టెక్నికల్ ఇష్యూ చూడండి. అయితే ముందుగా మధు గారు మాట్లాడే ముందు రాష్ట్ర వైఎస్ఆర్సిపి నాయకులకి, అధికార ప్రతినిధులకి, ప్రస్తుతం ఉన్నటువంటి 11 మంది ఎమ్మెల్యేలకి, ఉన్నటువంటి ఎమ్మెల్సీలకి, రాజ్యసభ ఎంపీలకి రాజీనామా చేయనటువంటి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళకి కూడా మా న్యూస్360 తరఫున నేను మిమ్మల్ని కోరుతున్నా ఏంటంటే, దయచేసి ఇంకా 15 నిమిషాలు డిబేట్ సమయం ఉంది, ఈ 15 నిమిషాల్లోనైనా మీరు స్వచ్ఛందంగా వచ్చి, అయ్యా ఆ రోజు జరిగింది తప్పు కాదు, ఆ రోజు మేమేం తప్పు చేయలేదు, మేము న్యాయస్థానానికి వెళ్తాం, మేము పోరాడతాం, ఇగో మా వాయిస్ ఇదే, మేము ఎక్కడున్నా సరే ప్రజల తరఫునే ఉంటాం అనేటువంటి మాట దయచేసి డిబేట్కి వచ్చి చెప్పండి అయ్యా. మీరు లేకపోతే డిబేట్లు ఎలా ఉన్నాయంటే మాకు ఏకపక్షంగా వెళ్తూ తప్పు జరిగింది అంటే ఎస్ మేము బాధింపబడ్డాం, ఇప్పుడు ఖచ్చితంగా న్యాయం చేసుకుంటామని మా టీడీపీ వారు చెప్తారు. అడ్వకేట్లు ఏం చెప్తారంటే, ఇగో ఫలానా సెక్షన్ కింద శిక్ష పడుతుంది, గతంలో ఇది ఇలా జరిగింది, ప్రొసీడింగ్లో ఇది తప్పు జరిగింది, ఇప్పుడు మళ్ళీ ఇది కరెక్ట్ జరుగుతుంది అనేది వాళ్ళు చెప్తారు. అనలిస్టులు వచ్చి ఎస్ అలాంటి రాజకీయాలు పనికిరావు, ఇలాంటివి చేయకూడదు, ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు ఇలా ఉన్నాయి, ఇప్పుడు ఇలాంటివి ఉండవు, కూటమి ప్రభుత్వం ఇలా ఉంటుందని అనలిస్టులు చెప్తారు. అంతా ఏంటంటే ప్రజలకు మంచిగా చెప్తున్నారు, కానీ మీరు చేసినటువంటి పనులు దాని మీద మీ ఎక్స్ప్లెనేషన్ మీరు ఇవ్వకపోతే ఇంకెవరు ఇస్తారు? పోనీ మీ తరఫున నేను ఇచ్చాననుకోండి, ప్యానలిస్టులు అందరూ నన్ను తిడతారు, ఏం చెప్పాలి? సో వైసీపీ వాళ్ళు ఎందుకు అంత భయపడిపోతున్నారు? మీరు డిబేట్లకు రావడానికే మీరు ఇంత భయపడితే రేపన్న రోజు ప్రజల్లోకి మీరు ఎలా వెళ్ళగలుగుతారు? అసలు ఏ ధైర్యంతో వెళ్తారు మీరు? మీరు చేసినటువంటి తప్పులకి, మీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి తుగ్లక్ నిర్ణయాలకి, 5 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పూర్తిగా ఆర్థిక విధ్వంసంలో ముంచేసి, సామాజిక విధ్వంసంలో ముంచేసి, అసలు ఎటువంటి వ్యవస్థ కూడా 100కి 100% పనిచేయకుండా, అంటే పనిచేయడం అంటే ప్రజల కోసం పనిచేయడం మీకు కాదు, ఇవన్నీ చేసేసి చివరికి 11 ఇచ్చి కూర్చోబెట్టారు పంగనామాలు పెట్టి ప్రజలు, దానికి ఏదో డబ్బాలు కొట్టేసుకుని ఇప్పుడు మళ్ళీ ప్రజల్లోకి వచ్చి లేని స్క్రిప్టులు తెచ్చుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి అక్కడికి వెళ్ళి ఇవి చేయడం కాదు. మీకు దమ్ము ధైర్యం ఉంటే, అంటే మళ్ళీ రాయపాటర్ గారు వచ్చి దమ్ములతో ఏం పని అని ప్రశ్నిస్తారు కాబట్టి ఆ పదం తీసేస్తా, మీకు నిజంగా ధైర్యం ఉంది, మేము తప్పు చేయలేదు, మేము ఎటువంటి అసాంఘిక కార్యకలాపాల్లో మేము పాల్గొనలేదు అనేటువంటి ధైర్యం మీకుంటే, అని చెప్పుకోగలిగిన ధైర్యం మీకుంటే దయచేసి డిబేట్కి రండి. న్యూస్360 ఎప్పుడూ మీకు ఆహ్వానం పలుకుతుంది, వచ్చి మీ వాయిస్ వినిపించండి, చెత్త వాగుడు వాగొద్దు. మధు గారు సార్, మీరు చెప్పింది 100కి 100% కరెక్ట్ సార్. సారు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇంకా కల రాదు, జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు. జగన్మోహన్ రెడ్డి తొత్తులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి, మేము చెప్తున్నాం నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఆయన ఆశీర్వేదంతో మేము ప్రజల్లోకి పోతున్నాం, ప్రజలకు సేవ చేస్తున్నామని గుడ్డి మీద చేసుకొని ప్రతిపక్షంలో పనిచేసాం, అధికార పక్షంలో సేవ చేస్తున్నాం. నేను చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి, నీ అధ్యక్షతన ఏ నాయకుడైనా ఈరోజు ప్రజల్లోకి రాగలుగుతాడా? నీది ప్రజా పరిపాలన కాదు, 420 పరిపాలన, చీటింగ్ పరిపాలన అని నీ నాయకులే నిరూపిస్తున్నారు ఈరోజు. ఈరోజు ఎవరికైనా సిగ్గు శరం ఏదైనా ఉంటే ఈరోజు వైఎస్ఆర్సిపిలో నిజాయితీగా మేము పబ్లిక్ పనిచేసినామని బయటకు రమ్మని చెప్పండి. ఈరోజు ముసుగేసుకొని మేము భయంతో
మేము ప్రజలతో పనిచేసినామనే నాయకులు ఎక్కువ ఉన్నారు, వాళ్ళు బుద్ధి తెచ్చుకోండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి నమ్మిన ప్రతి ఒక్కడు జైలుకి పోయినాడని ప్రతి ఒక్క ప్రజానీకానికి తెలుసు. ప్రతి ఒక్క నాయకుడు మా నాయకత్వాన్ని పోగొట్టుకొని ఈ పోర్ట్ 20 గా మాటని మేము పోర్ట్ 20గా తయారైనామని మీ నాయకులే చెప్తున్నారు. కనుక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చేది కళ, జగన్మోహన్ రెడ్డి పరిపాలన ప్రజలు స్వాగతించరు, ఇది నంబర్ 1. కానీ ఈ సైకో జగన్మోహన్ రెడ్డి ఈరోజు రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, అమరావతి డెవలప్మెంట్ అవుతుంది, పోలవరం పనులు బాగా జరుగుతాయి, ఇది నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరుగుతుందని ఈరోజు సైకో జగన్మోహన్ రెడ్డి తిక్కతక్క స్క్రిప్ట్లు తీసుకొచ్చి తిక్కతిక్కగా ప్రజల్లో మాట్లాడి ఆంధ్ర రాష్ట్రంని అవినీతి రాష్ట్రంగా గొడవలు క్రియేట్ చేసేదానికి వాళ్ళ పార్టీ నాయకులనే బలి తీసుకుంటున్నాడు. అది వాళ్ళ పార్టీ నాయకులు కూడా గ్రహించాలి. ఈరోజు అధికారం కోసం సొంత బాబాయినే చంపుకున్నాడు, ఈరోజు అధికారం కోసం కార్యకర్తల్ని చంపుకునేవాడు, ఈరోజు మర్డర్లు అవినీతికి సహకరించేవాడు రాజకీయ నాయకుడిగా పనికిరాడని తిరస్కరించిన ప్రజానీకానికి మేము మళ్ళీ గుర్తు చేసుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మద్దండి. జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధి చెందకుండా రాష్ట్రము అధోగతి పాలు చేసేదానికే పనిచేస్తున్నాడు. ఈరోజు మంచి పరిపాలన, రాముని పరిపాలన, నారా చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఈరోజు ఇండస్ట్రీలు పెట్టడానికి కానీ, పెట్టుబడి పెట్టడానికి కానీ, అమరావతి డెవలప్ చేయడానికి కానీ ఈరోజు ప్రజలు ఈ ఇండస్ట్రీలు ముందుకొస్తుంటే ఈరోజు అమరావతిలో కానీ ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో కానీ గొడవలు జరుగుతుంది, అవినీతి జరుగుతుందని భ్రమ క్రియేట్ చేసేదానికి జగన్మోహన్ రెడ్డి చేసే ప్రయత్నాన్ని ప్రజలే తిప్పికొడతారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి నమ్ముకున్న ఈరోజు వీళ్ళందరూ స్వచ్ఛందంగా ముందుకు రండి, కోర్టుకి వివరించండి ఎవరి వల్ల జరిగింది నిజం. మేము తప్పు చేశామంటే తప్పు చేయడం, చేయలేదంటే మీరు అంటారు కదా మేము సింహములు పులులని. ఈరోజు ముందుకు రండి. ఈరోజు మేము అధికారం లేనప్పుడు కేసులు పెట్టుకున్నాం, మేము నానా బాధలు పడినాం, మా ఆస్తులు పోగొట్టుకున్నాం, ప్రజల్లోనే ఉన్నాం. ఈరోజు అధికారం వచ్చినాక మేము ప్రజాసేవే చేస్తాం. మీ మారిగా అవినీతి డబ్బు సంపాదించుకొని ఈరోజు ఎవరు పార్టీలో పోయి వాళ్ళ కండుబా కప్పుకుంటామని ఎదురు చూస్తే నీ నాయకులు, ఈ 420 నాయకులు ఈరోజు ఎవరు లేకుండా జగన్మోహన్ రెడ్డి వచ్చి ఈరోజు ఆ గేట్ అంటాడు, నది అంటాడు, ఏం చెప్తాడు అర్థం కాదు, చంద్రబాబు నాయుడు గారి ఇల్లు అంటాడు. చంద్రబాబు నాయుడు ఇల్లుకి ఇక్కడికి సంబంధమే లేదు. ఏదోదో చెప్పి రాష్ట్రంలో అలజడి సృష్టించేదానికి ఈరోజు ఒక పాల్ ప్యాకెట్ కూడా ఇవ్వలేని జగన్మోహన్ రెడ్డి, ఈరోజు నీళ్లు బాటలు కూడా ఇవ్వలేని జగన్మోహన్ రెడ్డి ఈరోజు తూతూ మంత్రగా వచ్చి ప్రజల్లోకి వచ్చి ఈ స్టేట్మెంట్లు ఇచ్చి ప్రజలను తప్పుదోవ పట్టించే ఈ జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ అరెస్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాం. అరెస్ట్ చేస్తారు కూడా ఇదే తిక్కతిక్క మాటలు మాట్లాడితే వైఎస్ఆర్సీపీ నాయకుల్ని కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు కఠినమైన చర్యలు తీసుకోమని కూడా మేము అడుగుతాము, దీని గురించి పోరాటం చేస్తాము, మేము కూడా దీన్ని సాధిస్తామని కూడా తెలియజేసుకుంటాం. ఎందుకంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో చిన్న మాట మాట్లాడితేనే అరెస్టు నాన్ బెయిలబుల్ సెక్షన్ పెట్టారు. మేము న్యాయస్థానాన్ని కూడా మేము గౌరవిస్తాం. ఆ రోజు ఏది తప్పు చేయని వాళ్ళని ఈరోజు లా అండ్ ఆర్డర్ ముసుగులో కొన్ని లా సెక్షన్లు తీసుకొని కోర్టు పరిధి తీసుకునే సెక్షన్లు అంటే నాన్ బెయిలబుల్ సెక్షన్ని మా కార్యకర్తల మీద మా మీద పెట్టి మమ్మల్ని నాన్ బెయిలబుల్ కింద పెట్టి జైలుకి పంపించారు జగన్మోహన్ రెడ్డి. నారా చంద్రబాబు నాయుడు నిజాయితీగా మీరు చేసిన తప్పుకే అదే సెక్షన్లు వచ్చే తప్పుకే ఆ సెక్షన్లు పెట్టమని, ఆ సెక్షన్లు పెడితేనే మీరు జైలుకి పోతారు, ఆ తప్పుకు ఆ సెక్షనే వస్తుందని ఈరోజు న్యాయస్థానంలో మేము నిరూపిస్తాం. న్యాయస్థానంలో అదే కేసులు పెట్టి మిమ్మల్ని జైలుకి పంపిస్తామని కూడా తెలియజేసుకుంటున్నాం. రైట్. సో జగదీష్ గారు, సో ఓవరాల్గా ఇప్పుడు మరి వీళ్ళు పారిపోతున్నారు, పరారీలో ఉన్నారు అంటున్నారు, ఎప్పుడు దొరుకుతారని మీరు అనుకుంటున్నారు? అంటే న్యాయస్థాన పరంగా చూస్తే వీళ్ళు ఎప్పుడు దొరుకుతారని మీరు భావిస్తున్నారు? సార్, ఇప్పుడు మనం గత 5 ఏళ్ళుగా 5-10 ఏళ్ళుగా ఈ జగన్మోహన్ రెడ్డి కేసులు చూస్తున్నాం, 5 ఏళ్ళు రాక్షస పాలన కూడా చూసాం, ఈ దౌర్భాగ్యం చూసాం. కాబట్టి నేనేమంటానంటే బాధ్యత గల ఓ అధికారంలో ఉన్న పార్టీ, కేంద్రంతో సఖ్యత ఉన్న ఈ పార్టీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గతంలో చేసిన నేరాలు, అధికారం లేనప్పుడు తండ్రి అధికారంలో ఉన్నప్పుడు చేసిన విడిపో కావచ్చు, అప్పుడు ఆర్థిక నేరాలు కావచ్చు, ఈ 5 ఏళ్లలో చేసిన హత్యలు, బాబాయ్ హత్యతో మొదలుకొని అధికారం కోసం చేసిన బాబాయ్ హత్యతో మొదలుకొని ఆ తర్వాత చేసిన ఈ నికృష్టాలు, ఈ నేరాలన్నింటినీ వీళ్ళంత త్వరితగతిన పూర్తి చేయడం వల్ల తద్వారా మాత్రమే ఈ ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి చెడ్డ పేరు పోవడం కానీ భవిష్యత్తులో ఈ అభివృద్ధి చెందడానికి మొదటి మెట్టుగా క్రిమినల్స్ లేని రాష్ట్రం ఇక్కడ ఈ రాష్ట్రంలో మాకు లాండ్ ఆర్డర్ ఉంటుంది అనే నమ్మకాన్ని
పెట్టుబడిదారులకు కలిగించాల్సిన అవసరం ఈ ప్రభుత్వం కానీ ఈ కూటమి ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, చంద్రబాబు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, బీజేపీ కావచ్చు, వీళ్ళందరూ ఇందుకోసమే ఒక ఒక కమిటీనో లేకపోతే ఒక కొందరు మెంబర్లతో కలిసి ఈ జగన్మోహన్ రెడ్డి క్రిమినాలజీని, అతని క్రిమినల్ యాక్టివిటీస్కి కోఆపరేట్ చేసిన ప్రతి ఒక్కరిని, పారిశ్రామికవేత్తలను వేధించిన వాళ్ళని, బయట రాష్ట్రాల్లో జరిగిన క్రిమినల్స్, బయట రాష్ట్రాల్లో క్రిమినల్స్ని కాపాడడానికి, జస్ట్ లైక్ జిందాల్, సజ్జన్ జిందాల్ ఇలాంటి వాటిని కాపాడడం కోసం మన రాష్ట్రంలో అధికారంలో ఉంది, ఇక్కడ ఒక పనికిరాని ఫేక్ కేసులు క్రియేట్ చేసి వాళ్ళని వేధించడం, ఇలాంటి వాటిపైన సమగ్రంగా విచారణ జరిపించాలి. అవసరమైతే కోర్టుకు వెళ్ళడానికి ఎవరైతే భయపడుతున్నారో వాళ్ళకి ధైర్యాన్ని కల్పించి ప్రభుత్వం ఈ ఈ మలినాన్ని కడుక్కుంటే తప్ప రాష్ట్రానికి అభివృద్ధి ఉండదనేది నా వాదన. రైట్ సార్, థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద డిబేట్. మధు గారికి అలాగే జగదీష్ గారికి కూడా ధన్యవాదాలు. సో ఓవరాల్గా చెప్పుకోవాల్సిన పాయింట్లు డిస్కస్ చేసిన ఒక మూడు ఉన్నాయి. ఏంటంటే, పట్టాభి గారు ఏదో అన్నారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి నిరసన వెళ్ళినటువంటి సంఘటనని తీసుకుంటే, మరి ఎందుకు ఇప్పుడు పోలీసులు, మరి ఆ జోగి రమేష్ అనేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డికి అత్యంత అనుచరుడిగా ఉన్నాడు, అప్పుడు వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని డైరెక్ట్గా అడగచ్చు కదా, ఏమైనా నీ అనుచరుడు ఎక్కడా అని చెప్పి ఎందుకు వెళ్ళడం లేదు? పరారీలో నందిగమ సురేష్ ఉన్నాడు అంటున్నారు, బాపట్లకి ఎంపీగా పనిచేసినటువంటి వ్యక్తి, ఇంటెలిజెన్స్ పోలీసుల దగ్గర ఆ మాత్రం నాలెడ్జ్ లేదా వాళ్ళ దగ్గర, ఆ మాత్రం టెక్నాలజీ లేదా, ఆయన ఎక్కడున్నాడు ఏంటి అనేది తెలుసుకోలేరా? గతంలో పనిచేసిన పోలీసులేగా ఇప్పుడు కూడా ఉన్నది, కింద స్థాయి అధికారులు అందరూ కూడా, వాళ్ళకి తెలియదా ఎక్కడున్నాడు ఏంటి, ఆ వేరబౌట్స్ ఏంటి అనేది? అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నేతలు, అధికార ప్రతినిధులు, జనసేన నేతలు, ప్రతినిధులు, పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉంటారు, ఏం చేస్తూ ఉంటారు, ప్రతి నిమిషం కూడా సర్వైలెన్స్లో పెట్టినటువంటి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీస్ అధికారులు, మరి ఇప్పుడెందుకు కోర్టు స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చినా ఇప్పటివరకు వాళ్ళని కనీసం అరెస్ట్ కూడా చేయలేకపోయారు? ఇది నేను ప్రభుత్వాన్ని నిందించడంలా, వ్యవస్థలో పనిచేస్తున్న వాళ్ళు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి, మిమ్మల్ని మీరు ఎలాగో ప్రశ్నించుకోలేరు కాబట్టే మాలాంటి వాళ్ళని ప్రశ్నిస్తూ ఉంటాం. పార్టీలకు అతీతంగా, పార్టీలతో మాకు సంబంధం లేదు, ఏ కేసులో ఏం జరిగింది అన్న దాని మీద విచారణ జరుగుతూ ఉంటుంది, దాని మీద జరిగేటువంటి చర్చల్లో ఇగో ఇలాంటివే వస్తూ ఉంటాయి. ఆరో చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు ఇలాగే ప్రశ్నించాం, ఈరోజు వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అన్నా కూడా అదే ప్రశ్నిస్తున్నాం. సో వ్యవస్థ సమాధానం చెప్పాలి. డీజీపీ ద్వారకా తిరుమలరావు గారు సరే, ఆయన గ్రౌండ్ లెవెల్లో ఆ వరదకు సంబంధించినటువంటి సహాయక చర్యల్లో పోలీస్ బృందాలను కూడా అసైన్ చేస్తూ అక్కడ తిరుగుతున్నారు, ఆయన సమీక్ష చేస్తున్నారు, పర్యవేక్షిస్తున్నారు, ముఖ్యమంత్రి భద్రతే కాదు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా. ఆయన తర్వాత ఉండేటువంటి అధికారులు ఎవరో ఒకళ్ళు కనీసం దీని మీద చర్యలు తీసుకోవడానికి, ఇగో దీంట్లో ఈ టీం ఇక్కడికి వెళ్ళండి, వీళ్ళు ఇలా ఉండండి, వీళ్ళు ఇక్కడ ఉంటారు చూసుకుని అరెస్ట్ చేయండి అని ఎందుకు చెప్పలేకపోతున్నారు? చాలా అనుమానాలు కూడా కలుగుతున్నాయి. అంటే మాకు ప్రజలకు మేము పనిచేస్తే చాలు, మాకు రాష్ట్ర అభివృద్ధి చాలు అంటే నేరస్తులని పెంచి పోషించినట్టే అవుతుంది. ఎప్పటి నుంచి అధికారంలోకి వచ్చిన రోజు నుంచి కూడా చర్యలు తీసుకోకపోతే, ఇదేం కక్ష సాధింపు కాదు, రాజకీయంగా తీసుకునేటువంటి కక్ష సాధింపు చర్యలు కాదు, తప్పు చేసిన వాళ్ళకి ఆ కేసులో శిక్ష పడి తీరాల్సిందే. ఇక్కడ మరి ఆ రోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తలలు పగలగొట్టుకున్నటువంటి ఆ వ్యక్తి, చేతులు విరక్కొట్టుకున్నటువంటి వ్యక్తి, రక్తం ఊడినటువంటి వ్యక్తి, మరి ఆ రోజు ఏమైనా అయ్యి ఉంటే ఆ కుటుంబానికి న్యాయం ఎవరు చేసేవాళ్ళు? ఈరోజు విచారిస్తున్నటువంటి న్యాయస్థానం చేసేదా? అరెస్ట్ చేసినటువంటి పోలీసులు చేసేవాళ్ళ? సహకరించిన పోలీసులు చేసేవాళ్ళ? ఆ ప్లేస్లో ఒక్కసారి ఉండి ఆలోచించండి. ఇదే జోగి రమేష్ అనేటువంటి వ్యక్తి నిరసన పేరుతో చంద్రబాబు ఇంటి మీదకి వెళ్తే ఎన్ఎస్జి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఎవరు ఆర్డర్స్ అవసరం లేదు. ఒక వ్యక్తిని మీరు కాపాడండి అని చెప్పి అసైన్ చేస్తే ఆ వ్యక్తి తప్ప చుట్టుపక్కల ఎవరున్నా అవసరం లేదు, పెట్టాలని కాల్చినట్టు కాల్చిపడేస్తారు. వాళ్ళు ఎవరికి సమాధానం కూడా చెప్పక్కర్లేదు. ఏం జరిగింది అంటే రాళ్ళు కత్తులు తీసుకొచ్చారు, ఓపెన్ చేసి ఫైర్ ఓపెన్ చేసాం అంతే. వాళ్ళ సెంట్రల్ కమాండెంట్కి జస్ట్ ఒక మెసేజ్ పాస్ చేస్తారంతే, బీఏపీ భద్రతే మాకు ముఖ్యమని. ఆ రోజు ఏమైనా జరిగి ఉంటే చచ్చిపోయి ఉండేది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కాదా, వెళ్ళిన వాళ్ళు కాదా? మరి జగన్మోహన్ రెడ్డికి సిగ్గనేది ఉందా ఇలాంటి పనులు చేయించడానికి? అసలు పైగా సిగ్గు లేకుండా పోలీస్ సంస్మరణ సభలో చెప్పుకుంటాడు ఆ రోజు? ఎస్, ఒక పౌరుడిగా ప్రశ్నిస్తున్నాయి అన్నమాట, ఒక జర్నలిస్ట్గా కాదు, ఒక సంస్థకు చెందిన ఉద్యోగిగా కాదు, ఒక పౌరుడిగా ఈ ప్రశ్నిస్తున్నా. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మాట్లాడాల్సిన మాటలు, చేయాల్సిన పనులు ఇవా? మరి ఎప్పుడు వీటికి శిక్షలు పడేది, ఎప్పుడు వీటన్నిటికీ ఎండ్ పడేది, రాష్ట్రంలో ఎప్పుడు ఇంక ఇలాంటివి జరగవు అన్న నమ్మకం కలిగేది? ప్రస్తుత ప్రభుత్వం
న్యాయ వ్యవస్థ, మిగతా వ్యవస్థలు సమాధానం ప్రజలకి చెప్పి తీరాల్సిందే. ఇది ఇవాళ డిబేట్. చూస్తూనే ఉండండి న్యూస్ 360. నేను మీ పవన్ కృష్ణమూర్తి.